టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ మోహన్, టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పోనీ కొట్టబోతోంది, తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలవబోతుంది అన్నటువంటి సంకేతం ఈ రోజే కనపడింది. మీరు పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలని ఇదివరకే చూసినటువంటి ప్రజలు విసిగిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు అసెంబ్లీలో 5 నిమిషాలు కూడా మాట్లాడకపోగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి కనీసం 1 కోటి రూపాయల ప్రతిపాదన కూడా పంపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలని వస్తున్నటువంటి సమయంలో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది.